రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువతన సంఘాలు ఆందోళన చేపట్టాయి। అందులో భాగంగా ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి। అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేవని 144 సెక్షన్ అమలులో ఉందని ప్రకాశం జిల్లా కందుకూరులో విద్యార్థి యువతన సంఘాలు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు। ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలు నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు మా ఈ ఉద్యమం ఆగదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఇప్పటికైనా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాబ్ క్యాలెండర్ అనే పేరుతో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేపు 19వ తేదీన సెలవు సీఎం క్యాంపస్ ముట్టడిని అడ్డుకునేందుకు అక్రమ అరెస్టులు చేయడం అక్రమ కేసులు పెట్టడమే కాకుండా इला अक्रम नोटिस पंपी मम्मी अक्रम मुटेट जरूत अंतकाक उद्यम अक्रम अरेस्ट वाल आगदान अंतकाक मैं निद्योग मैं हेच्चिस्ट जगन प्रभुत् रजवाड़ प्रसाद टीएनएसएफ राष्ट्र अधिकार प्रतिनिधि जगन रेड्डी एन कवाली जगन कावाली जगन యువతక ఉద్యోగాలు రావాలంటే రావాలి జగన్ కావాలి జగన్ అనుకుంటూ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి రాష్ట్రంలో దాదాపు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి రాగానే వాటన్నిటినీ భర్తీ చేస్తా అని చెప్పి ప్రతి ఊరిలో ఊదరగొట్టిన ఈ ముఖ్యమంత్రి 2 సంవత్సరాల వరకు అటువంటి ఊసే లేకుండా గత నెలలో జాబులు లేకుండా కేవలం 10,000 ఉద్యోగాలతో మాత్రమే కూడిన ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రాష్ట్రంలోని యువతను నిరుద్యోగ యువతను మోసం చేశాడు। ఈ దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ ఉపాధి ఉద్యోగ విద్యార్థి యువత నాయకులు ఒక ఐక్య కార్యాచరణగా ఏర్పడి రేపు 19వ తేదీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థి నాయకులను ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేయటం స్టేషన్లకు పిలిపించి 144 సిఆర్పిసి నోటీసులు ఇవ్వటం ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు। అందరికీ నమస్కారం, నా పేరు ఎర్రశెట్టి ఆనందమోహన్, నేను ప్రకాశం జిల్లా ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను। రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో కేవలం 10,000 చిలుకు జాబులు ప్రకటించడం చాలా దారుణమైన పరిస్థితి। రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని మోసం చేసే గుర్తుగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ని చేతిచేసి నూతన జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమాలు చేపట్టాము। అందులో భాగంగా రేపు 19వ తేదీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి పిలుపునిచ్చారు। దానిలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి మేము వెళ్ళడానికి సిద్ధపడుతున్న 3 రోజుల నుంచి పోలీసులు మమ్మల్ని వెళ్ళడానికి లేదు, అనుమతులు లేవని చెప్పని మాకు మెమోలు ఇచ్చి అవసరం చేయడం జరుగుతుంది। ఉద్యమాలని అక్రమాలతోటి ఎప్పటికీ ఉంచలేవని చెప్పని ముందుగా చెప్తాం, తెలియజేస్తున్నాము। ఈరోజు మీరు ఆపొచ్చు, రేపు నూతన జాగ్రత్తలను వెళ్ళేంత వరకు మేము కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్ళడానికి సిద్ధపడతాం తప్ప మనం యుద్ధమని ఆపే పరిస్థితే లేదు। నూతన జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి శ్వేతపత్రాన్ని వదిలి విధులు మేము ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం।